అందరికీ నమస్కారం చంద్రబాబు చరిత్ర అంతా కొనుగోలు రాజకీయాలని మాజీ మంత్రి పేర్నాని గారు అనటాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం చంద్రబాబును గారిని విమర్శించే స్థాయి పేరు నానికి లేదు అని కూడా సందర్భంగా మనం చేస్తున్నాం చంద్రబాబు నయవంచకుడు అంటే మీరు నయ కాదా ఏమండి మాట్లాడేది పేరు గారు మీరు అలా మాట్లాడొచ్చా చంద్రబాబు చరిత్ర చంద్రబాబు గారి చరిత్ర మీకు తెలుసా చంద్రబాబు గారు ఎప్పుడు కూడా తప్పు చేరండి చంద్రబాబు గారు నిప్పు లాంటి మనిషి అండి మీ ఇష్టం వచ్చినట్టు ఒక దళిత ఎమ్మెల్యే అయ్యి ఉండి శ్రీదేవి గారి పైన మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు వైసీపీ మంత్రులు మా దళిత మా దళిత మంత్రి వైసీపీ ఎమ్మెల్యేలు కూడా సమర్థిస్తున్నారు మంచిది కాదండి అది దళితుల్ని విమర్శించడం దళితుల కోసం పుట్టిన పార్టీ అని చెప్పుకుంటూ దళితులను విమర్శించడం అనేది మంచి పద్ధతి కాదండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు గారిపై ఇరవై నాలుగు సభా సంఘాలు కానీ విచారణలు కానీ వేశారు ఏదన్నా ఒకటి రుజువు చేయగలిగారండి చంద్రబాబు గారంట హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారంట పారిపోయి కాదండి అమరావతిని అభివృద్ధి చేశానికి రాష్ట్రంలోకి రాష్ట్రానికి రాజధాని లేదని చెప్పి ఒంటరి అయిపోయింది ఈ రాజధాని అని చెప్పి చంద్రబాబు గారు వచ్చి రాత్రి పగళ్ళు బస్సులో పండుకొని అక్కడ అమరావతిలో హైకోర్టు నిర్మాణం అలాగే అసెంబ్లీ సచివాలయం నిర్మాణం చేస్తే దానిలోనే మీరు కాపురం చేస్తున్నారు కదండి నాలుగు సంవత్సరాలుగా పారిపోయి వచ్చారా ఎక్కడ పారిపోయి వచ్చారండి చంద్రబాబు గారు ఎప్పుడు పారిపోరండి ఎవరికి పోయి పారిపోరు మీరేదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు పేరు నాని గారు కొంచెం జాగ్రత్తగా మాట్లాడి ఏంటండి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు మీ నాన్నగారి కృష్ణమూర్తి గారు తెలుసు కృష్ణమూర్తి గారే అలా మాట్లాడి ఉండలేదు మీరేదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు దళితులని విమర్శించడం దళిత ఎమ్మెల్యేని విమర్శించడం అలాగే వై వైసీపీ దళిత ఎమ్మెల్యే శ్రీదేవి గబుల మీద దాడి ఏంటండి ఇది అది మంచి పద్ధతి అండి కొందరు వైసీపీలో ఉన్న మంత్రులు కూడా వైసీపీ దళిత ఎమ్మెల్యే పైన దాడి చేయటం ఇది మంచి పద్ధతి అండి ఇది దళిత దళితులను గౌరవించడం నేర్చుకోవాలండి చంద్రబాబు నాయుడు గారు ఎవరు కూడా దళితుల్నిగా గౌరవ ఎలా చూసేవాళ్ళు ఒక స్పీకర్ బాలయోగి గారిని దళిత ఒక దళితుడిని స్పీకర్ని చేసిన ఘనత అలాగే భారతి గారికి అంత గౌరవం ఇచ్చారు స్పీకర్ని చేశారు అలాగే దళితులని ఎంతోమందిని మంత్రులు చేశారండి ఎంతోమందిని హైదరాబాద్లో దళితులకి ఎంత దళితులకి అండగా నిలిచింది చంద్రబాబు గారు మీరేమో దళితుల్ని చంపేయటం డాక్టర్ సుధాకర్ గారిని ఏంటండి డాక్టర్ సుధాకర్ గారు ఏంటండి సుధాకర్ గారిని పిచ్చివాణి చేసి చంపిన దాకా నిద్రపోలేదు వరప్రసాద్ శరోమండలం చేస్తే ఇంతవరకు ఏలేదు అనంతబాబు ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళితు డ్రైవర్ని చంపేస్తేనేమో మీరు స్వాగతం పలుకుతారా పండగ చేసుకుంటారా అంటే దళితులు వచ్చిపోతే పండగ చేసుకుంటారా అండి మంచి పద్ధతి కాదండి దళితుల్ని గౌరవించడం నేర్చుకోండి అది చంద్రబాబు విమర్శించేస్తాయి రాపాకు లేదండి రాపాక ఎవరండి అసలుకి రాపాక చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు దళితులను విమర్శిస్తే ఊరుకోమండి రాపాక గారు మీరే మీరు ఎంతమేరు జన జనసేన నుంచి గెలిచి రాపాక వరప్రసాద్ గారు నువ్వు ఎంతగా ముడిపోయావో ముందు చెప్పాలి రాపాక గారు ప్రజలకు సమాధానం చెప్పాలి దళితులను విమర్శించడం ఏంటండి ఇదంతా ఇది మంచి పద్ధతి కాదండి మాకు కొంచెం మాట్లాడటం నేర్చుకోండి మాకు కొనుగోలు చేశారు ఎమ్మెల్సీ ఎన్నికలమే కొనుగోలు చేయాల్సిన అవసరం ఏంటండి మాకు మా పార్టీ సైకిల్ గుర్తుపై ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మాకు అందుకే చంద్రబాబు నాయుడు గారు ఒక బీసీ మహిళ ఒక పార్టీ కోసం త్యాగం చేసింది ఒక బీసీ మహిళ అనురాధ గారిని పెట్టాం మాకు ఇరవై మూడు మంది సభ్యు మాకు సంఖ్య ఉంది మా సైకిల్ పై గెలిచిన వాళ్ళు ఉన్నారు మేము కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు ఆ అవసరం మీకుందండి ఎందుకంటే నూట యాభై మంది నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు మీకున్నారు మీరు ఏడుగురిని పెట్టారు ఇరవై రెండు ఇంటూ ఏడు నూట యాభై నాలుగు మంది ఎమ్మెల్యేలు మీరు కావాలా మీరు ఆ పార్టీ నుంచి మా పార్టీ నుంచో ఇంకో పార్టీ నుంచి కొనుగోలు చేయాలని మీరు మీరు పెట్టారు కానీ మేము చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్గా చేశారు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మాకు మేము కొనుగోలు చేయటం ఏంటండి ఏం మాటలు మాట్లాడుతున్నారు మంత్రులు అది మంచిది కాదండి కొంచెం మంచిది కాదు కొంచెం అవసరం ఉంది మాట్లాడాల్సిన అవసరం ఉంది మీరు ఇష్టం వచ్చినాడు చంద్రబాబు గారు లోకేష్ గారు మాట్లాడే గురించి మాట్లాడే అర్హత మద్దాలగిరి గారికి లేదు ఎందుకంటే మద్దాలగిరి గారు ఒక కార్యకర్త గుంటూరులో ఆయన తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు శాసనసభ్యుడిగా ఇచ్చి గెలిపిస్తే ఆయన పార్టీకి ద్రోహం చేసి పార్టీకి వెన్నుపోటు పొడిచి వైసీపీలో వైసీపీలోకి వెళ్ళారు ఆయన మాట్లాడటం ఏంటండి వైసీపీలో నువ్వు ఎందుకు ఎలా చేరావు వైసీపీలో చేరి ఇప్పుడు చంద్రబాబు గారిని లేకపోతే లోకేష్ గారిని విమర్శించడం టీడీపీ ఓడిపోవడానికి లోకేష్ గారికి కారణం మద్దాలగిరి అంటే సిగ్గుచ్చేటండి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి నీచులు చీడపురుగుల పురుగుల వల్లేనండి తెలుగుదేశం పార్టీ ఇలా అయిపోతుంది మీ పార్టీలో తెలుగుదేశం పార్టీలో ఇలాంటి చీడ పురుగులు ఉండటం వల్లే లోకేష్ గారి వల్ల ఇదైందని లోకేష్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆ యువగల పాదయాత్ర చేస్తుంటే వస్తున్న ప్రజాస్పందన చూసి ఓర్చుకోలేక మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు అది మంచిది కాదండి లోకేష్ గారు పాదయాత్ర సజావుగా సాగుతుంటే ప్రభుత్వం పోలీసులతో అడ్డం పెట్టుకుని అడ్డంకులు సృష్టించడం ఏంటండి ఇది ఇది మంచిదేనా చెప్పండి ఇది మంచిదేనండి మీరు జగన్ గారు పాదయాత్ర చేస్తుంటే చంద్రబాబు గారు కావాల్సిన ఇచ్చారు అతని పోలీసులు బలగాన్ని ఇచ్చారు అవి మర్చిపోయి ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అది మంచిది కాదు అది అది మార్చుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అది మంచిది కాదండి ఎప్పుడు కూడా ఒకటి అర్థం చేసుకోండి చంద్రబాబు గారు ఎప్పుడు కూడా తప్పు చేయరు చంద్రబాబు గారు విమర్శించే స్థాయి మంత్రులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అది మానుకోవడాల్సిన అవసరం ఉందని కూడా సందర్భంగా మనం చేస్తున్నాను అంతేకాదు అమరావతి అమరావతిలో చంద్రబాబు గారు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఈరోజు అమరావతి అలా ఉంది ఒక్కసారి ఆలోచించి ప్రజలంతా కూడా ఆలోచిస్తున్నారండి ఇది మంచిది కాదు దళితుల మీద దాడులు పెరిగాయి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మార్చుకోవాల్సిన అవసరం ఉంది డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచే అన్నీ కూడా దళితుల మీద దాడులు దాడులు ఆపాల్సిన అవసరం ఉంది దీనిపైన మేము పోరాటం చేసిన చేస్తామండి ఓకే అండి నమస్తే మరిన్ని వీడియోస్ కోసం పబ్లిక్ వైబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే